నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనందరికీ ఎంతో సుపరిచితులు, మీ అందరికీ చాలా సుపరిచితులు, డాక్టర్ బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి చాలా మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మాయి. గురుగారు, శివారాధన ఈ మధ్య కాలంలో శివుడికి భక్తులు ఎక్కువైపోయారని చెప్పాలి. ఏంటి గురుగారు, శివుని ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఇమ్మీడియట్ రిజల్ట్. ఎందుకంటే గమనిస్తే రావణుడు, భస్మాసురుడు ఎవరిని తీసుకున్నా రాక్షసులంతా శివుడి భక్తులే. షార్ట్కట్ మెథడ్ లాగా ఇలా ప్రార్థించగానే ఆ పరమశివుడు కళ్ళు మూసుకుని కూర్చుంటాడు. ఏమిటయ్యా, ఏం కావాలి, తీసుకో అంటాడు, ఇచ్చేస్తాడు. శం కరోతీతి, ఆయనకేం అక్కర్లేదు కాబట్టి ఇచ్చేస్తాడు. ఆయన ఇచ్చిన వివరాలతో వీళ్ళంతా కూడా విర్రవీగుతారు. విష్ణు నానా అవతారాలు ధరించాలి, అంతం చేయాలి, పెద్ద గొడవ. ఈనాటి కాలంలో శివుడికి భక్తి ఎందుకు పెరిగింది అంటే ప్రపంచవ్యాప్తంగా అవసరాలు పెరిగాయి. నాకు కావాలి అనే స్వార్థం పెరిగింది. పరమశివుడు అది కూడా గమనిస్తున్నాడు, ఎవరు ఏది అడిగినా ఇస్తాడు, ఎలా జరగాలో అలా జరుగుతుంది. కాలాతీతుడైన ఆ స్వామిని కాలా జన మక్కల వికరణ జనమోబల వికరణ జనమోబల జనమోబల ప్రమథన జనమ సర్వభూతనమన జనమో ఇలా వేదం వర్ణిస్తుంది. అన్నట్టు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజ ఈ మంత్రంలో 13 పేర్లుంటాయి. ఈ మంత్రాన్ని ఆమూలాగ్రంగా మనం చదవగలిగితే 58 సెకండ్స్ కాలం పడుతుంది. అంతసేపు మనం ఊపిరి బిగించగలిగితే మన ఆయుర్దాయం పొడిగింపు, ఆరోగ్యం మేలు, ఇది శంకరుడిచ్చేది. కాబట్టి అందరూ శివ పూజ చేస్తున్నారు, ఆరోగ్యం పెంచుకుంటున్నారు. శివుడు విభూతి ధారణ చేస్తుంటాడు కదా గురుగారు, ఎందుకని? భస్మం త్రైలోక్య సాధనం. అగ్నిహోత్రుడికి ఇది బంగారమని, ఇది ఇనప ముక్క అని తేడా లేదు. ఇది కరెన్సీ నోటు అని, ఇది తెల్ల కాగితం అని విభజన లేదు. అన్నింటినీ భస్మిపట్లం చేస్తూ ఉంటాడు. అలాగే ఈ భస్మం ఆవు పేడ, గోమయం. మన దేహంలో టెంపరేచర్ ఎక్కడ తెలుస్తుంది? ఇక్కడ. గోమయం ఇక్కడ ధరిస్తే ఎక్కువైనటువంటి ఆ టెంపరేచర్ నియంత్రణలోకి వస్తుంది. దేహంలో ఒక వేడి ఉంటుంది అమ్మాయి, 98.8 degrees Fahrenheit. ఈ 98.8 పెరిగినా 108 రావాలి, తగ్గినా 108 రావాలి. ఆ పెరగకుండా తగ్గకుండా చేసేటటువంటి కంట్రోలింగ్ ఫ్యాక్టరు భస్మం. కనుకనే భస్మం ధరించాలి. చర్మ వ్యాధులు రాకుండా చేసేటటువంటి లక్షణం గోమయానికి ఉంది. కనుక ఈ భస్మం గోమయంతో చేసింది అయి ఉండాలి, కనుక ధరించాలి. కొంతమంది నోట్లో కూడా వేసుకుంటారు కదా గురుగారు, రకరకాలుగా తీర్థం ఇస్తే అలా పుచ్చుకోవాలి అంతేగాని నెత్తికో కంఠానికో రాచుకోకూడదు, కడుపుకో రాచుకోకూడదు. ఎక్కువైపోతుంది. ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. చాలాస్తామనొచ్చా గురుగారు ఇదంతా? ఛందస్సు అంటే నియమం. నియమం ప్రకారం బ్రతికేటటువంటి వాడు ఛాదస్తుడు. దాన్ని మూర్ఖంగా చేస్తే మట్టుకు ఛాదస్తం అనే చెప్పాలి. గురుగారు, శివుడు శ్మశానంలో ఉంటాడు అంటుంటారు కదా, ఎందుకని శ్మశానంలో ఉంటాడు? మహాకవి శ్రీశ్రీ ఓ మాట చెప్పాడు మరో ప్రపంచంలో, రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికిన దొరకదు. ఈ ప్రపంచంలో శ్మశానం కాని చోటు ఏదైనా ఉందా? మన ఇంట్లో కూడా చేతిలో ఓ బ్యాట్ పట్టుకుంటే 20-30 దోమలు నిలబడిపోతాయి, కాబట్టి దోమల శ్మశానం కూడా పిలుచుకోవచ్చు. ప్రపంచంలో శ్మశానం కాని చోటు అంటూ ఏదీ లేదు. 84 లక్షల రకాల జీవకోటి, 84 types of human కాదు క్రీచర్స్ అని చెప్పాలి. 84 లక్షల రకాల జీవకోటి ఉండే ఈ విశ్వమంతా ప్రతి చోటు శ్మశానమే, కాబట్టి శివుడు అంతటా ఉంటాడు. ఇలా అర్థం చేసుకోవాలి. అంతేగాని శ్మశానం అనగానే ఏ మనుషులు చచ్చిపోతే దహనం చేసేదే శ్మశానం వాటికి అవుతుందా? ఇతర జంతువులకు సంబంధించినది కాకూడదా? అవి మాత్రం ప్రాణులు కావా? చెట్టులో మాత్రం ప్రాణం లేదా? చెట్టును మనం దహించి వేస్తే, కాల్చి వేస్తే, తెంపి వేస్తే, కొట్టి వేస్తే అది మాత్రం పాపం కాదా? కనుకనే సంప్రదాయం పంచసూనములు అన్న పేరిట ప్రతి దాంట్లో కూడా ధర్మాన్ని ఆచరించాలి అని బోధించింది. శివుడు శ్మశానవాసి అంటే అర్థం అంతటా ఉన్నాడు. గురుగారు, శివుడిని పూజించే వాళ్ళకి ఫస్ట్ ఎక్కువగా కష్టాలు పెడతాడు, ఆ తర్వాతే సుఖాలను ఇస్తాడు అంటుంటారు. చాలామంది ఇది నమ్ముతుంటారు, నిజమే అంటారా? అలా కాదమ్మాయి. జానకి అన్న పేరు, సీత అన్న పేరు పెట్టుకున్న మహిళ దుఃఖపడుతుంది అని అంటారు లోకంలో. అవును,
శివుణ్ణి పూజించే వాళ్ళు దుఃఖపడతారు అని చెబుతున్నారు ఈనాటి కాలంలో. ఎందుకని వైష్ణవం విశిష్టాద్వైతం ఆకర్షణీయంగా ఉంటుంది. వైష్ణవంలో నామాలుంటాయి, పులిహోరలు ఉంటాయి, షొండెలుంటాయి, పెరగన్నాలుంటాయి, ఇంకా లడ్డూ లాంటి సమస్యలుంటాయి. అదొక ప్రపంచం, అంతే, అదొక ఆకర్షణ. శివుడి వద్ద నైవేద్యాలే లేవు. అంత నీళ్లు పోయండి, ఇంత పత్రి వేయండి, అంత భస్మం పూసుకోండి, ఓ రుద్రాక్షతో ఓ నమ శివాయనండి, అయిపోయింది. శివుడు కళ్ళు మూసుకుంటాడు, ఆయన నైవేద్యాలు లేవుగా భృగు మహర్షి శాపం కారణంగా. కనుక వైష్ణవం ప్రావల్యంతో శివుని పూజించారా, కష్టాలు వస్తాయి, శివుడు శ్మశానవాసి అనే వాదనలు లోకంలో పెరుగుతున్నాయి. ఇది తప్పు. నిజంగా చూస్తే మట్టుకు శివనామస్మరణ చేసేటటువంటి వాళ్ళే లోకంలో ధనవంతులు. ఆనందం అందించే పరమదైవం శివుడు. నాకేమక్కర్లేదు, ఎంత ఆనందంగా ఉంటాడో, నా వద్ద ఉంది ఎలా కాపాడుకోవాలి, దుఃఖంతో ఉంటాడు. నా వద్ద ఎంత ఉందో అంత తృప్తి, అది శివ లక్షణం. ఒక మహిళ విష్ణు ఇల్లాలు, లక్ష్మీదేవి, రామావతారంలో సీత, ఒకే వ్యక్తి రావణుడు, మరొక రూపం శివుడు, శివుడి ఇల్లాలు పార్వతి. ఈ రావణుడు వచ్చి ఇంత అందమైన అర్ధాంగి నీకెందుకయ్యా, నాకు ఇచ్చేయచ్చు కదా అని చెబితే, ఈ ఈశ్వరుడు బోళాశంకరుడు కదా, నాకేం అభ్యంతరం లేదు, ఆడు వస్తే తీసుకుపో అన్నాడు. ఆ పార్వతీదేవి పరిగెత్తింది. సినిమాటిక్గా చెప్పుకోవాలి అంటే భూకైలాస సినిమాలు ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం. పురాణంగా చెప్పాలంటే శివపురాణం. మరి అదే విష్ణువు రాముడి రూపంలో ఉన్నప్పుడో, అదే రాముడు సీతాదేవి ఎత్తుకుపోయినప్పుడో, వానరులను వెంట పెట్టుకుని వారధి కట్టి యుద్ధం చేసి చంపి మరీ తెచ్చుకున్నాడు. కాబట్టి విడిచిపెట్టే లక్షణం కాదు విష్ణువుది, పట్టుకుంటాడు. శివుడు ఇచ్చేస్తూనే ఉంటాడు. కనుక ఇచ్చే లక్షణం శివుడిది. శివుడిని పూజించే వాళ్లే ధనవంతులు. గురుగారు, శివాలయం నుంచి ప్రసాదం ఇంటికి తీసుకొని రాకూడదు అంటుంటారు, ఎందుకని? చండీశ్వర ప్రసాదంగా ఎప్పుడైనా ఏదైనా తెచ్చుకోవచ్చు. ఓకే, శివాలయంలో చండీశ్వర రూపం ఒకటి ఉంటుంది. శివ గణాలలో శివుడిని పరివేష్టించి ఉండేటటువంటి భృంగిరిటి, నంది ఇత్యాదిగా ఉండేటటువంటి గణాలలో చండీశ్వరుడు ఒకడు. అలాగే మరి ఒక ముఖుడు, ముఖుడు అన్న పేరుతో చెప్పబడ్డ దైవం శక్తి రూపం కూడా ఆలయాల్లో మనం గమనిస్తాం. ఓకే, ఇవి విగ్రహ రూపంలో ఉండవు కదా? చెప్పబోతున్నాను. రాక్షస గణాలతో యుద్ధాలు ఏర్పడినప్పుడు ఈ ముఖుడు వారితో యుద్ధం చేసి వారందరినీ తినివేసి చివరికి ఆకలి తీరక తన దేహాన్నే తాను తినడం మొదలెట్టాడు. తల మాత్రమే మిగిలింది. ఆ తల శివాలయంలో శివుడి వెనకాతల ఉండేటటువంటి మకర తోరణం మధ్యలో ఉండేటటువంటి తల ముఖుడు అని పిలుస్తారు. అలాంటిదే మరి ఒక రూపం చండీశ్వర రూపం. శివుడిని అభిషేకం చేసినటువంటి నీరు ఆ ఆలయంలో నుంచి బయటకి వస్తుంది. ఆ చివరలో ఉండేటటువంటి బింబం చండీశ్వర రూపం. ఆయనకి ఇలా చిటిక వేసి చెప్పి, అయ్యా కాసింత ప్రసాదం ఇంటికి తీసుకెళ్తున్నాను, అందరికీ ఇస్తాను అని చెప్పి తెచ్చుకోవచ్చు పర్మిషన్. అంతేకాని స్వార్థ బుద్ధి శివాలయంలో చూపకూడదు. ఇది ఈ నియమం వెనకాల ఉండేటటువంటి అంతరార్థం. ఓకే గురుగారు, శివుడి తలపైన చంద్రుడు నెలవంక అనేది ఉంటుంది, ఏంటి దాని వెనకాల ఆంతర్యం? భూమి శివలింగం. జాయా భూమి పతర్ వ్యోమః మిథునంతా అతుర్యధు అంటూ వేద ప్రమాణం. ఈ భూమి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ఏదో ఒక ఉల్కచుక్క పాతం వలన పగిలిపోయి మూడు ముక్కలుగా విభజింపబడి తన చుట్టూ తాను తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ వృత్తాకారం సంతరించుకున్నది. విభజింపబడిన ఆ రెండు ముక్కలు ఒకటి చంద్రుడు మరి ఒకటి కుజుడిగా మారాయి అని మనకు ఆస్ట్రోనమీ, ఖగోళ విజ్ఞానం, ఆస్ట్రోనాట్స్ చూస్తుంటాం కదా, స్కైలో తిరుగుతూ ఉంటారే శాటిలైట్స్, ఆ విజ్ఞాన శాస్త్రంలో చెప్పబడి ఉంది. ఈ చంద్రుడు భూమికి సంబంధించిన ఒక చిన్న ముక్క. చంద్రుడి మీద కూడా భూమి మీద ఉన్నటువంటి వాతావరణమే ఉంది, కుజుడి మీద కూడా ఉంది, కనుకనే మన వాళ్ళు శాటిలైట్స్ పంపిస్తున్నారు. ఇందులో చంద్రుడు భూమి అని మనం చెప్పుకున్నప్పుడు భూమి శివలింగం గుండ్రం, శివలింగం భూమిపైన, చంద్రుడు చంద్రవంక. భూమిలో ఉండేటటువంటి
సెంట్రల్ గ్రావిటేషన్ పవర్, గురుత్వ ఆకర్షణ శక్తి గణపతి. అందుకే గణపతి మహామంత్రం సర్వజనమే వశమానయ వశమానయ, గణపతి కూర్చుండబెట్టారా అంటారు. మనమంతా కూర్చోగలుగుతున్నాం, భూమిని అంటిపెట్టుకుని ఉంటున్నాం, గణపతి అనుగ్రహం, ఆ గురుత్వ ఆకర్షణ శక్తి. అది లేకపోతే గాల్లో ఎగిరే వాళ్ళమే గణపతి. ఈ సూర్యుని చుట్టూ భూమి ఒక నిర్ణీత కక్ష సిద్ధం చేసుకుంది. బాహ్య ఆకర్షణలు అయస్కాంత వలయాలు, కుమారస్వామి సర్పరూపం, ఇది శివ కుటుంబం. ఈ భూమి మీద మొలిచేటటువంటి చెట్లు చేమలు ప్రకృతి పార్వతి. అందుకే నేచర్ అంటాం, ప్రకృతిని పూజించడం అంటాం. దసరాలో కావచ్చు, ఇతర సందర్భాల్లో కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్గాల వాళ్ళలో తీజ్ పండుగ అని చేస్తారు. మట్టి పాలికలలో అంత నవధాన్యాలు పోసి మొలకెత్తే పండుగ శ్రావణ మాసంలో చేస్తూ ఉంటారు. కొన్ని మతాల్లో కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తుంటాం తీజ్ ఆ పండుగ పేరు. చైత్ర మాసంలో కూడా మొలకెత్తే మహారాష్ట్ర కర్ణాటక. ఈ భూమి మీద మొలకెట్టేటటువంటి చెట్లు చేమలు, ఇది ప్రకృతి పార్వతి. సో శివుడు భూమి, పార్వతి, చంద్రుడు, గణపతి, కుమారస్వామి, ఇది శివ కుటుంబం, ఇది భారతీయ కుటుంబం. ప్రపంచానికి కుటుంబ వ్యవస్థ అంటే శివ కుటుంబం. ఏ దేశంలో కూడా సంస్కృతి ఇంతగా పరిణమించని కాలంలోనే కుటుంబ వ్యవస్థ, భార్య భర్త పిల్లలు అమ్మ నాన్న అత్త మామ, ఇలా ఒక కేంద్రం కుటుంబ వ్యవస్థ. సంస్కృతికి, సంస్కారానికి, సభ్యతకు కేంద్రం కదా. ఈ వ్యవస్థ లేకపోతే అరాచకం కాదు. కనుక ప్రపంచానికి భారతీయ సంస్కృతి ఇచ్చిన మూల సూత్రం భూమిని శివుడిగా పూజించండి అని చెప్పడం. ఓకే గురుగారు, శివుని లింగ రూపంలోనే ఆరాధిస్తుంటాం ఎందుకని? ఈ లింగ రూపం అనేది భూమికి ప్రతీక. అవును. ఈ సృష్టి అనేది బ్రహ్మకర్తృత్వం, వృద్ధి కారణం విష్ణుకర్తృత్వం అన్నప్పుడు ఈ ఇరువురు, నేను సృష్టి కారణం కాబట్టి నేను గొప్ప, నేను వృద్ధి పెంపొందింపజేసే లక్షణం వెలుతురు కాబట్టి నేను గొప్ప అని విష్ణుతత్వం, ఈ రెండింటి మధ్య ఏర్పడిన ఒకనొక పోటీని శివపురాణం మహాశివరాత్రి నాడు లింగ రూపంలో ఈశ్వరుడు ప్రాదుర్భావం చెందినట్లుగా వర్ణిస్తుంది. ఒక జీవి ప్రాణం పోసుకోవాలి అంటే ఒక విత్తనం, భూమి కావాలి, నీరు కావాలి, వెలుతురు కావాలి, గాలి కావాలి, సమయం కావాలి. అంతే, సమయం అది శివరూపం. ఇమ్మీడియట్గా మనం ఒక విత్తనం మీద అంత మట్టి పోసి, ఇంత నీరు పోసి, అంత లైట్ వేసి, ఇంత తేజస్సు, ఏదో అయస్కాంతమో మరింకేదో, ఏమైంది మొలకెత్తదా? ఎందుకు మొలకెత్తుతుంది? ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైమ్. ఆ కాలరూపమే శివతత్వం. అందుకే కాల యనమకలవి కరణ యనమో, ఇది వేద ప్రమాణం. కనుక శివరూపం ఎప్పుడు? మహాశివరాత్రి నాడు మాఘమాసం కృష్ణపక్షం త్రయోదశితో కూడిన చతుర్దశి మహాశివరాత్రి అని పురాణాలు చెబుతాయి. నిజానికి శివరాత్రి 5, నిత్య శివరాత్రి, యోగ శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి. ఆలోచించే శక్తి గల వాడికి ప్రతిరోజు శివరాత్రే. ఓకే గురుగారు, శివరాత్రి అనేసరికి నాకు కార్తీక మాసం గుర్తొచ్చింది. ఎక్కువగా శివుణ్ణి కార్తీక మాసంలో ఆరాధిస్తూ ఉంటారు. శివరాత్రి ఆ మాసంలో కాకపోయినా కూడా ప్రత్యేకించి ఆయనకి మాసం ప్రత్యేకత అంటారు. ఏంటి దానికి సంబంధం శివుడికి ఆ మాసానికి? జూలై 16-17 నుంచి సూర్యుడి గమనంలో మార్పులు వచ్చేసి పగటికాలం తక్కువ, రాత్రికాలం ఎక్కువ అవుతుంది. మనం దీన్ని దక్షిణాయనము అంటున్నాం. అంటే శ్రావణం అది అయిపోయిన తర్వాత భాద్రపదం నుంచి సృష్టి ఆరాధన మొదలవుతుంది. ఆషాఢంలో వర్ష ఋతువు, శ్రావణంలో శ్రావణి అన్న రోజున వేదాధ్యయనం ఆరంభం చేయడం, భాద్రపదంలో మనం గణపతిని పూజిస్తాం. నక్షత్రాలు, డీటెయిల్స్గా మనం ఫలితాలు కాదు ఇక్కడ, ప్రకృతిని పర్యావరణాన్ని మార్పులను గ్రహించి మన జీవితాన్ని మేలు చేసుకోవడం. ఆశ్వీజం దుర్గా, భాద్రపదంలో గణపతి, ఆశ్వీజంలో దుర్గా, కార్తీకంలో శివుడు, మార్గశీర్షంలో విష్ణువు, పుష్యంలో సూర్యుడు, రథసప్తమి. ఈ ఐదుగురికి కలిపే పంచాయతనము అని పేరు. గణపతి శంనారగప అని సూత్రం ఆదిశంకరుల వారు ఇచ్చారు. గణపతి, పార్వతి, శివుడు, విష్ణువు, సూర్యుడు, ఈ ఐదుగురిని 45 degrees నలుగురు, మధ్యలో ఏ విగ్రహం పెడితే ఆ పేరిట శక్తి జనరేట్ అవుతుంది.
ఓకే. కార్తీకం ఈ 5 నెలలలో మధ్య వచ్చే నెల, భాద్రపదం ఆశ్వీజం ఒకవైపున, మార్గశిరం పుష్యం మరోవైపున. కృత్తికా నక్షత్రం దగ్గర చంద్రుడు సంచారం చేసే కాలం కాబట్టి ఈ మాసానికి కార్తీకం అని పేరు. ఈ నక్షత్రానికి అగ్ని ఆధిపత్యం, మన టెంపరేచర్ అని పడిపోకూడదు. చాలా మంది మరణించేటటువంటి కాలం కార్తీకంలోనే. వృద్ధులందరూ కూడా మిట్ట మధ్యాహ్నం 2 గంటలకి 1 గంటకి సహజ మరణాలు ఉండవు, అర్ధరాత్రి తెల్లవారు ధావన అవుతూ ఉంటాయి. కనుకనే కార్తీక మాసం అంతా కూడా హరిహర మాసం అన్న పేరిట ఉపవాసాలు ఉండాలి, భజనలు చేయాలి, దీపాలు వెలిగించాలి, రాత్రంతా కూడా మెలకువగా ఉండాలి, ఒక పూట భోజనం చేయాలి. సప్తర్షి కృచ్ఛ్ర చాంద్రాయణి వ్రతం, పంచరాత్ర చాంద్రాయణి వ్రతం. చాంద్రాయణి వ్రతాలు ఉపవాస వ్రతాలు రకరకాలుగా ఉంటాయి. ఉపవాస చికిత్సా విధానం ఒక శాస్త్రం ఇది. ఉత్సాహ వెంకటరామయ్య గారు అనే మహానుభావుడు ఉపవాస చికిత్సా విధాన శాస్త్రం ఒక గ్రంథమే ఇచ్చి ఉన్నారు. వారిని పేరు ఉత్సాహారు. ఏమైతేనేం ఉపవాసం కూడా ఒక చికిత్స. ఎలా? మోడర్న్ పీపుల్ దే వోంట్ బిలీవ్. డిపెండ్ క్వశ్చన్ ఆన్ మీ, హౌ డు వి బిలీవ్ అంటారు. ఆపరేషన్ చేసే ముందు కనీసంలో కనీసంగా 8 గంటలు ఏ ఆహారం తీసుకోకూడదండి అంటారు. తీసుకుంటే గొంప కొలేరు అవుతుందా? ఆపరేషన్ చేస్తే లోన ఏదో ఆటంకాలు ఇబ్బందులు వస్తాయి. కాదు, ఆహారం తీసుకుంటే శరీరంలో ఉండే ఇంద్రియాలు బలం పుంజుకుంటాయి. ఆపరేషన్ ఉదరానికి కాదు, కాలికో కంటికో అయినా కూడా 8 అవర్స్ నో పదార్థాలు అంటారు. ఆపరేషన్ అయినాక కూడా 8 గంటల వరకు ఏం పుచ్చుకోకూడదు అంటారు. ఏదో సెలైన్ బాటిల్తో ఏదో లిక్విడ్ ఇస్తారు కానీ హార్డ్ ఫుడ్ నో అంటారు. ఆహారం తీసుకుంటే మనస్సు అనే ఇంద్రియం బద్దకిస్తుంది. మెడికల్ టెర్మినాలజీలో వేసుకునే మెడిసిన్కి బాడీ రియాక్ట్ కావాలి, రెస్పాండ్ కావాలి. అంటే మనస్సు యాక్టివేట్ అయి ఉండాలి ఉపవాసం చికిత్స. అందుకే ఈ కార్తీక మాసంలో శివుడిని ఆరాధన చేసే పేరిట ఉపవాసాలు. అందుకే కార్తీక మాసంలో బిల్వం చెట్టు దగ్గర విష్ణు శివుడిని పూజించాలి, అలాగే తులసి మొక్క వద్ద విష్ణువుని పూజించాలి అని చెప్తారు. ఇది రహస్యం. గురుగారు, మామూలుగానే మనం శివుణ్ణి లింగ రూపంలో ఆరాధిస్తాము, మంచి ఫలితాలు పొందుతుంటాము, నమ్ముతుంటాం దాని గురించి. కానీ సోమసూత్రం కలిగి ఉన్న శివలింగాన్ని పూజించడం వల్ల ఎక్కువ ఫలితాలు లభిస్తాయని చెప్పి వింటూ ఉన్నాం, నిజమే అంటారా? అగ్ని పురాణం అని ఒక అద్భుతమైన గ్రంథం ఆన్లైన్లో ఉంది, అందరూ చూడొచ్చు. ఓకే. అగ్ని పురాణం 6వ అధ్యాయంలో శివ సంబంధితమైన వివిధ రూపాలు వర్ణింపబడి ఉన్నాయి. చాళుక్యులు, చోళులు, కాకతీయులు మరి విశేషంగా ఈ సోమసూత్రంతో కూడుకున్న శివలింగాలతో కూడుకున్న ఆలయాలను అనేక నిర్మించారు. సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే ఈ శివలింగం పైన ఉండే లింగం, దిగువన ఉండేటటువంటి ఆ 4 కోణాలతో కానీ వృత్తం కోణంతో కానీ 16 పద్మాలతో కానీ ఉండి అభిషేక నీరు పోవడానికి ఉండేటటువంటి ఆధార రూపంలో ఉండే శిల, దాని పేరు సోమసూత్రం. దాన్నే పానవట్టం అని కూడా అంటారు. పానవట్టం సోమసూత్రం. సోమసూత్రం ఆధారానికే పార్వతి అని పేరు. అర్ధనారీశ్వర స్వరూపము పార్వతి పరమేశ్వరుడు. ఏ వ్యక్తి అయినా ఒకడిగా ఉంటాడా? ఉండడు. అతడిలో శక్తి ఉంటుంది కాబట్టి స్త్రీ పుంస యోగోద్భవాం. ఏ మహిళ కాదు, ఆమెలో పురుషకారం కూడా ఉంటుంది. కోపం వస్తే మగవాడిలాగే ప్రవర్తిస్తుంది. ఏ మగవాడు కూడా మగవాడిగా ఉండడు, అప్పుడప్పుడు అమ్మాయిలాగా కూడా ప్రవర్తిస్తూ ఉంటాడు. గమనిస్తే నిజమా కాదా? కనుక ఏ ఒక్క తత్వం కూడా ఒకటి కాదు, రెండు కలిపిందే అర్ధనారీశ్వర తత్వం, లక్ష్మీనారాయణ తత్వం, శ్రీమతి మరియు శ్రీ అని చెప్తారు, రామ సీతారాములు అని చెప్తారు. ఎవరిని తీసుకున్నా కూడా రెండింటితో అలా పానవట్టం పార్వతి, పైన ఉండే శివలింగం శివస్వరూపం. శివాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం. శంకరహోత్పాదుల శివానంద లహరి జ్ఞాపకం తెచ్చుకుంటే ఇలా రెండింటినీ కలిపి పూజిస్తేనే క్షేమం. ఒక్క శివలింగాన్ని ఎలా నిలబెట్టగలుగుతాం ఆధారం లేకుండా? లేకుండా నిలబెట్టలేం. ఈ వృత్తాంతం వెనుక ఉండే సోషల్ లైఫ్ ఏంటంటే ఇంటికి ఇల్లాలు ఆధారం. ఇల్లాడు అన్న పదం లేదు, ఇల్లాలు మాత్రమే ఉంది. ఇంట్లో ఇల్లాలు ఉంది, యజమాని గౌరవంగా తిలగలుగుతాడు, ఏమైనా చేయగలుగుతాడు. ఇంటికి ఎవరైనా వస్తే కాఫీ టీ టిఫిన్ వస్తుంది. ఆవిడ లేదు, ఈయనేమంటాడు, ఇంట్లో ఎవరు లేరు,
మనం బయటికి పోదామా, పూటకోళ్ళ హోటల్స్ చాలా ఉంటాయని చెప్తాడు. ఇల్లు అన్న క్షేత్రం ఉండాలి, పానవట్టం పార్వతి ఉండాలి. దురదృశ్యవశాత్తు ఈనాటి కాలంలో దేవుణ్ణి భయపెట్టే భక్తులు పెరిగిపోయారు కాబట్టి ఆలయాలకు వెళ్ళి పానవట్టానికే కొబ్బరికాయలు ఠపీ ఠపీ కొడుతున్నారు, పానవట్టం మీదే దీపాలు వెలిగిస్తున్నారు. మహాపాపం, అధర్మం, అనైతికం. అనవసరంగా మీరు అతి భక్తితో భక్తి ఆవేశంతో నష్టం కొని తెచ్చుకుంటున్నారు. భస్మాసురుడు శివుడికి విశేషమైన భక్తుడు. ఎవరినెత్తులో చేయబెట్టినా వాడు దగ్ధం కావాలి నేను వరం కోరుకుంటే శివుడు ఇచ్చేశాడు. కానీ అతి తెలివితో తననెత్తిన తానే చేయబెట్టుకున్నాడు అయిపోయాడుగా. ఇలా భక్తి తత్పరతతో దేవుణ్ణి భయపెట్టద్దు, శాస్త్రం తెలుసుకుని పూజించాలి. అది పానవట్టం నమస్కారం చేసి చోదు నమస్కరిస్తే చాలు. కొబ్బరికాయలు కొట్టమని శివుడేం అడగడు. అరటి పండుకి కొబ్బరి ఒక్కలకి పడిపోతే అని శివుడే కాడు. కావలసింది ఆత్మసమర్పణ. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. నవవిధ భక్తి మార్గాలలో మనస్సును సమర్పిస్తేనే అది శివారాధన అవుతుంది, లేకపోతే రావణ పూజ అవుతుంది. రాక్షసుని పూజించినట్ట గురుగారు. రావణ పూజ, రావణాసురుడు శివుని ఎలా పూజించాడంటే, జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమశ్వ సద్ది నిర్గమత్కరాళ బాలహవ్యవాట్, ఇలా శ్లోకాలు చెప్తూ శివుణ్ణి కూడా కదిలించేసి కైలాసాన్ని కూడా భుజంతో కదిలించి దిగి రాకపోతే ఒక్కొక్క శిరస్సు ఖండించి అగ్నిలో వేసినట్టుగా మనం పురాణ కథ చెప్తూ ఉంటాం. రావణాసురుడు అంటే 10 తలలు ఉన్నవాడు కాడు, మూకులు చెప్తూ ఉంటారు. 10 రకాల ధ్వనుల చేత పరమేశ్వరుడిని స్తోత్రం చేసి కీర్తించి మెప్పించిన వాడు దశ కంఠుడు అని చెప్పాలి. అంత తీవ్రంగా భీకరంగా భయానకంగా పూజ చేస్తే అది రావణ పూజ. అంతంత భస్మాలు పెట్టి, అంతంత రుద్రాక్షమాలు గల మెడలో వేసుకొని, అంతంత కుంకుమ పూజలు పెట్టుకొని, అంతంత మెరిసే ఏమంటారు శాలువాలు ధరించి హుంఫట్ అన్నట్టుగా మాట్లాడితే అది రావణ పూజ, సాత్వికమైనది కాదు. గురుగారు, ఇంట్లో శివలింగం పెట్టొచ్చా? శివలింగ ఆరాధన ఆడవాళ్ళు చెయ్యొచ్చా? శివలింగ ఆరాధన మహిళలు చేయరాదు, శివలింగమును మహిళలు స్పృశించరాదు, శాస్త్రం అంగీకరించదు. ఎందుకని? భూమి పైన ప్రకృతి ఒలిచి ఉన్నది, భూమిలో నుంచి వచ్చేది కాదు. భూమి అంతర్భాగంలో మళ్ళీ ద్రవరూపమైన గణపతి మాత్రమే మనం దర్శించగలుగుతున్నాం. భూమి అంతర్భాగంగా ఉండే మరి ఒక భూఖండం కరిగి ద్రవరూపంలో యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ ఉండే నేపథ్యంలో పైభాగం క్లాక్ వైజ్గా, లోపలి భాగం యాంటీ క్లాక్ వైజ్గా జరిగే ఫ్రిక్షన్లో ఫిజిక్స్ ఫార్ములా, అందువల్ల ఈ భూమి తిరుగుతోంది. తన చుట్టూ తాను, సూర్యుని చుట్టూ 1 డిగ్రీ పక్కకు జరిగి, ఇలా భూమికి 3 చలనాలు ఉన్నాయి. ఇందులో మహిళా రూపం శక్తి రూపం, శక్తి ప్రదర్శితం కాదు, శివలింగం ప్రదర్శితం అవుతున్నది కనుక స్పృశించరాదు అని శాస్త్రం. కానీ ఇంటిలో ఎవరి పని వాళ్ళు చెయ్యాలి, భర్త చెయ్యలేని పక్షంలో కుమారుడు, మగపిల్లలు ఇంటిలో ఉండేవాళ్ళు చెయ్యలేరు అనుకున్నప్పుడు ఆ శివలింగం పైన నీళ్లు పోయవచ్చు, స్పృశించి ఇలా నిమిరి భస్మం రాచి అలా చెయ్యకూడదు అంటుంది ఆచారకాండ. నిత్య కర్మానుష్ఠాన చంద్రిక అన్న గ్రంథంలో ఈ విషయానికి సంబంధించిన నిరూపణలతో కూడుకున్న శ్లోకాలు చూడవచ్చు. గురుగారు, చాలా వరకు ఆడవారు ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు అమ్మవారైనా సరే అయ్యవారైనా సరే పూలు తీసి పెట్టుకుంటుంటారు అక్కడివి, అలా శివలింగం పైన పెట్టిన పూలు ఆడవారు పెట్టుకోవచ్చు అంటారా? ఏ దేవతామూర్తికి సంబంధించిన పుష్పమైనా కూడా మనం చేయి పెట్టి తీసుకొని మనం ధరించరాదు. ఎవరైనా అందిస్తే ధరించవచ్చు. అలాగే శివుడి మీద ఉండే పుష్పాలు కూడా ఎవరైనా ఇస్తే ఎవరైనా ధరించవచ్చు. కానీ శివుడికి సమర్పించే పుష్పాలేవి, శివుడికి మనం సమర్పించే పుష్పాలేవి కూడా మనం చెప్పుకునేటటువంటి ఇతర దేవీ దేవతామూర్తులకు సంబంధించినవి కావు. శివుడికి సమర్పించే పుష్పాలు అర్క పుష్పం, జిల్లేడు పువ్వులు. ఇతర దేవీ దేవతలకు వినియోగించినటువంటి పుష్పాలనే మనం శివుడి పూజలో అర్పిస్తూ ఉంటాం. కనుక ఒక్క మల్లిక మాలికలకు మాత్రమే ప్రత్యేకత ఉంది కాబట్టి కూడా శివుడికి మనం మల్లె పువ్వుల మాలికలను సమర్పిస్తూ ఉంటాం. వాటిని కూడా ఎవరైనా తీసి అందిస్తే నిరభ్యంతరంగా ధరించవచ్చు. ఏ విధమైన విభేదాలు దైవ రూపాలలో మనం చూపరాదు. ఏకం సత్,
విప్రాహ బహుధా వదంతి, సత్యం ఒక్కటే, అనేకులు అనేక విధాలుగా చెబుతూ ఉంటారు. గురుగారు, శివదర్శనం, శివ ప్రదక్షిణ మిగతా దేవుళ్ళ కన్నా వ్యతిరేకంగా ఉంటాయి అని చెప్పి వింటూ ఉంటాము, ఇది నిజమే అంటారా? నిజమే. శివ ఆరాధననే ప్రత్యేకం. నా రుద్రో రుద్రమర్చయేత్, నమస్తే రుద్రమన్యవ ఉతో తైషవే నమః అని నమకం. మన్యు అంటే కోపం. కోపాన్ని తొలగించే శక్తికి మనం పూజ చేస్తున్నాం. అంటే ఇంకెంత కోపంతో ఆ రూపం ఉండొచ్చు? ప్రపంచాన్ని లీనం చేసుకునేటటువంటి రూపం కదా శివరూపం. లయకాలం కదా, ఒక్క చీమ చంపితే చచ్చిపోతేనే మనం విలవిలలాడిపోతాం. అలాంటిది ప్రపంచంలో ఉండే సమస్త జీవకోటిని అంతం చేసి లీనం చేసుకుని మళ్ళీ పుట్టించే శక్తి పరమేశ్వరుడిది, మహాదేవుడిది. కాబట్టి ఇంకెంత ఆగ్రహం మూడవ కన్ను కదా. కాబట్టి అలాంటి ఆ పరమేశ్వరుడికి ప్రదక్షిణలు ప్రత్యేకంగా ఉంటాయి. నందీశ్వరుడి వద్ద ఆరంభం చేసి చండీశ్వరుడి వద్దకు చేరి పానవట్టం, సోమసూత్రం, ఎక్కడైతే అభిషేక ద్రవ్యం పెడుతూ ఉంటుందో అంతవరకు వెళ్ళి తిరిగి రావాలి, పూర్తి చేయకూడదు. ఇలా మూడు సార్లు తిరిగితే అది ప్రదక్షిణ అవుతుంది. అయితే గర్భాలయంలో కేవలం ఒకే ఒక శివలింగం మాత్రమే ఉన్న ఆలయంలో ఇలా ప్రదక్షిణ చేయాలి. ఈనాటి కాలంలో ఆలయాలన్నీ పంచాయతన ఆలయాలు ఉంటాయి కాబట్టి బెంగ పెట్టుకునే అవసరం లేదు. అంటే మనం నార్మల్ గా ఎన్ని ప్రదక్షిణలు చేయాలనుకున్నా చేయొచ్చు. ఒకే శివుడు ఉంటే మట్టుకు ఇలా ప్రదక్షిణ ప్రత్యేకంగా చేయాలి. ఓకే, అంటే చాలా ఎక్కువ విగ్రహాలు కనిపిస్తున్నాయి ఇప్పటి ఆలయాల్లో కాబట్టి. ఐదు కనిపిస్తాయి, పార్వతి, గణపతి, సూర్యుడు, విష్ణువు ఉంటారు కాబట్టి తిరగవచ్చును. అలా కాకుండా కేవలం శివుడు ఏమంటే మట్టుకు ఇలా ఒకే ప్రదక్షిణ చేయాలి. అలాగే రెండవది ఏమన్నా అమ్మాయి, దర్శనం. దర్శనం, శివ దర్శనం ఎలా? శివ దర్శనం చెయ్యాలి అంటే నందీశ్వరుని దగ్గర నుంచి మాత్రమే చెయ్యాలి. ఓకే, నందీశ్వరుడు శివ ఆలయంలో ఆయన సన్నిధానంలో సదా శివుడిపైన దృష్టి నిలిపి ఉంటాడు. శివుడు కూడా నందీశ్వరుడినే చూస్తూ ఉంటాడు. ఆ నందీశ్వరుడికి ఉండేటటువంటి రెండు కొమ్మలు బ్రహ్మ విష్ణువు అని మన వాళ్ళు ఒక వృత్తాంతంగా చెప్పేసి ఆ రెండింటి మధ్యన ఇలా రెండు వేళ్ళు పెట్టేసేసి ఆ నందీశ్వరుని యొక్క వృషణములను ఎడమ చేతితో లేక కుడి చేతితో ఇలా నిమురుతూ ఆనందం కలిగించే విధంగా నందీశ్వరుడు ఏకాగ్రత చెదరకుండా చేసి అప్పుడు చూడాలి. అలా చూస్తే నందీశ్వరుడి పైన ఉండేటటువంటి శివుడి చూపు ఒక్క క్షణం ఇలా పైకి చూచి మనల్ని చూచి మళ్ళీ నందీశ్వరుడిగా మారుతుంది. ఇది శివ పురాణం చెప్తుంది. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక ఉమామహేశ్వర పూజార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. ఈ శ్లోకం చెబితే నందీశ్వరుడికి ప్రసన్నత కలుగుతుంది. ఇప్పుడు నందీశ్వరుడి చెవిలో చెప్పాల్సింది శ్లోకమే, ఈ శ్లోకమే చెప్పాలి. అంతేగాని ఆయన చెవిలో, అదే ఈ శ్లోకమే చెప్పాలి కాని ఆయన చెవిలో మాకు కందిపప్పు ఏమంటారు, మాకు పెసరపప్పు కావాలి, మా కందిపప్పు కావాలి, మాకు వజ్రాలు కావాలి, డైమండ్స్ కావాలి, మా వారు నా మాట వినాలి, మా అత్త మామ వెళ్ళిపోతే ఆస్తి నాకు రావాలి, ఇలాంటి చెత్త కోరికలన్నీ ఆ నందీశ్వరుడి చెవిలో చెప్పకూడదు. చెప్పాల్సిందల్లా కూడా నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక ఉమామహేశ్వర పూజార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అనగా పరమేశ్వరుడు ఆనందిస్తాడు. శివ ప్రదక్షిణ కానీ శివ దర్శనం కానీ నిష్కామంగా ఉండాలి. నాకు ఇది కావాలి అని చేస్తే మట్టుకు అది ప్రయోజనం ఇవ్వదు, ఇవ్వదు, ఇవ్వదు. ఓకే గురువు గారు, ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆడవాళ్ళు శివలింగానికి పూజ చేయాల్సిన అవసరం లేదు, పనికిరాదు కూడా అని చెప్పి. అయితే తాకడం కూడా అవసరం, నిషిద్ధం. మహిళలు శివలింగమును స్పృశించరాదు. మరైతే శ్రీశైలంలో స్పర్శ దర్శనం అని చెప్పి ఆడవాళ్ళు కూడా? మంచి ప్రశ్న. ఎక్కడా అనేది రెండవ ప్రశ్న వేసుకోవాలి. ఆలయాలు స్వయం వ్యక్తములు, దైవ స్థాపితములు, వ్యక్తిగత స్థాపితములు అని పలు విధాలుగా చెప్పబడి ఉన్నవి. ఆగమ శాస్త్రంలో స్వయం వ్యక్తమైనటువంటి శివలింగములకు ప్రత్యేకమైనటువంటి నామం ఉంది, జ్యోతిర్లింగములు అని పేరు. పంచభూత లింగములను అసలు ఎవరూ స్పృశించరాదు. జంబుకేశ్వరం, కాళహస్తి ఇవన్నీ మనం చూస్తున్నాం. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో స్నానం కూడా చేయకుండా ఎలా వచ్చామో అలా లోలికి వెళ్ళి శివలింగమును తాకి స్పృశించి నమస్కరిస్తే పరమేశ్వరుడు పరమానంద భరితుడవుతాడు. అవి మానవ నిర్మితములు కావు. ఇది స్వయంభూ కాబట్టి ఇది రెండవ నియమం. మన ఇంటిలో ఉండే శివలింగం
ఎంత అల్ప ప్రాణంతో శక్తివంతమైంది, ఇప్పుడు మనకు అర్థమవుతుంది కాబట్టి స్పృశించరాదు, ఇది సమాధానం. నిజంగా చాలా మందిలో ఈ డౌట్ ఉంది గురుగారు, చక్కటి సమాధానం. శివార్పణం. ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం.